నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గర్భసంచి, దీన్ని వైద్య పరిభాషలో యూటిరస్ అంటారు. గర్భసంచిని తొలగించే ఆపరేషన్ పేరు హిస్టెరెక్టమీ అంటారు. ఈ ఆపరేషన్ చేయటం వల్ల అనేకమైన లేనిపోయిన అనర్థాలను మహిళలు కొని తెచ్చుకుంటున్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే ముఖ్యంగా లేడీ డాక్టర్లు, ప్రసూతి వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు రోగులను భయపెట్టి భయాందోళనకు గురి చేసి అనవసరంగా గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. కొంతమందికి మహిళలకి నెలసరి సమయంలో అవసరానికి మించి అధికంగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా 3-5 రోజులతో జరగవలసిన రక్తస్రావం కొంతమందికి 10 రోజులు జరుగుతుంది. కొద్ది రక్తం పోవలసింది, రక్తం గడ్డలు గడ్డలుగా పోతుంటుంది. ఆ విధంగా రక్తం పోవటం వల్ల రక్తహీనత వస్తుంది. ఇంకా కొంతమందికి పీరియడ్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి వస్తుంది. కొంతమందికి తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్, అది పెరుగులా కుదుపలు కుదుపలుగా ఉంటూ వాసన ఉంటూ చాలా అధికంగా వస్తూ ఉంటుంది. ఈ తెల్లబట్ట అనేది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. తెల్లబట్ట భార్యాభర్తలిద్దరూ కలిసి రతిక్రీడలో పాల్గొన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి అంటుతుంది. అందువల్ల మహిళ ఒక్కతే ఈ తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్కి ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రయోజనము లేదు. భార్యాభర్తలిద్దరూ ఒకే సమయంలో చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నివారించవచ్చు, నిరోధించవచ్చు. షుగరు, డయాబెటీస్, మధుమేహ వ్యాధి నివారణ చేయకుండా, సరిగా నియంత్రణ చేయకుండా తెల్లబట్ట కాలంటే తగ్గదు. కొంతమందికి గర్భాశయ ముఖద్వారము దగ్గర చిన్న పుండు ఉంటుంది. ఆ పుండు ఉండటం వల్ల నొప్పి, తెల్లబట్ట రావటం జరుగుతుంది. ఆ గర్భాశయ ముఖద్వారము పుండు దగ్గర కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ అనే అనుమానం కూడా ఉంటుంది. చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపుతారు. పరీక్షకు పంపి క్యాన్సర్ ఉంటే అవసరాన్ని బట్టి గర్భాశయము తొలగించడం మంచిదే. కానీ ఈ పుండున్నది, ఆ పుండుకి రకరకాల చికిత్సలున్నాయి. దానికి కరెంటు ద్వారా ఎలక్ట్రోకాట్రీ అని, క్రయో అంటే మంచు ద్వారా, అక్కడ ఘనీభవించటము ద్వారా కణజాలాన్ని మంచు వినియోగించి ఘనీభవించటము ద్వారా నయం చేయవచ్చు. అటువంటి చికిత్సని క్రయోసర్జరీ అంటారు. చిన్న చిన్న శస్త్రచికిత్సల ద్వారా నయం చేయవచ్చు. ఇక దీన్ని ఆసరాగా తీసుకుని నీకు గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండున్నది, ఈ పుండు ఎప్పుడైనా క్యాన్సర్గా మారగలదు, ఎందుకు నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇంకా ఎందుకు గర్భాశయం వృధా, తీన్ చేసుకో అని చెప్పి మొదలు పెడతారు, భయపెడతారు. అమ్మో పుండు క్యాన్సర్ అనగానే భయపడిపోయి మహిళలు సరేమ్మా చేయండి అంటారు. ఇంకోటి ఏంటంటే గర్భసంచి తీసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో కుడిపక్క ఒకటి, ఎడం పక్క ఉండే అండకోశము ఓవరి అంటారు. కొంతమంది తెలిసి తెలవక విచక్షణారహితంగా అండకోశాలను తొలగిస్తున్నారు. అండకోశాలు తొలగించటం వల్ల స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ల ఉత్పత్తి తగ్గి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. కనుక డాక్టర్లు భయపెట్టడం వల్ల చిన్న వయసులోనే గర్భసంచి తొలగించుకోవటం మంచిది కాదు. 40 సంవత్సరాలు 45 ఆ మధ్య కాలంలో అయితే తీసుకోవచ్చు, కానీ 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు పుట్టారు కదా, చేంజ్ చేసుకో, ఇంకా ఏంటి అవసరము అని ఆ విధంగా ఈ మహిళలను ప్రోత్సహించి గర్భసంచి ఆపరేషన్లు అధికంగా అనవసరంగా చేస్తున్నారు. వీళ్ళు భయంతో నిరక్షరాస్యులైన వాళ్ళు ఈ గర్భసంచి తొలగించుకుంటున్నారు. మానవ ధర్మం ప్రకారం ప్రతి నెల కూడా పీరియడ్, నెలసరి, బహిష్టు అనేది జరగాలి. అలా జరిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రకృతి విరుద్ధంగా నెలసరి రాకుండా చేయటము, గర్భసంచిని తొలగించటం సమంజసము కాదు. కనుక ఎవరైనా ఒక డాక్టర్ని గర్భసంచి తొలగించాలని భయపడితే వైద్య కళాశాలలకు అనుబంధంగా, ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో, జనరల్ హాస్పిటల్లో ప్రసూతి గైనకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఉంటారు. కనుక గ్రామీణ ప్రాంతంలో, మండలాల్లో, గ్రామంలో ప్రైవేటు డాక్టర్లు ఎప్పుడైనా కక్కుర్తి పడి భయపెట్టి ఆపరేషన్ ఆపరేషన్ అంటే మీ సమీపంలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే సర్వజన ఆసుపత్రి, జనరల్ హాస్పిటల్కు వెళ్ళి
నిజంగా గర్భ సంచిని తొలగించవలసిన అవసరం ఉన్నదా లేదా తెలుసుకోండి. అట్లాగే గర్భ సంచిలో కాయలు కాయలు అంటుంటారు. ఈ గర్భ సంచిలో కాయలను వైద్య పరిభాషలో ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ కాయలు అంటే ఏమీ కాదు, ఎక్కడి నుంచి వచ్చిన కాయలు కాదు, గర్భాశయములో ఉండే కండరాలే కొంచెం పెరిగి ఉండల రూపాన లేదు గుత్తులుగా ఏర్పడే అవకాశం ఉంది. అదేమీ సమస్యాత్మకం కాదు. ఈ గర్భాశయంలో కాయలు ఉండటం వల్ల కొత్తగా వివాహమైన వారికి పిల్లలు పుట్టకపోవచ్చు. ఈ గర్భాశయంలో కాయల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. అవి ప్రతి 15 రోజులకు ఒకసారి నెలసరి వచ్చే అవకాశం ఉంది. రక్తస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ గర్భసంచిలో కాయలు ఇప్పటి వరకు లాప్రోస్కోపీ అని కీహోల్ సర్జరీ ద్వారా చిన్నటి రంధ్రం వేసి ప్రత్యేకమైన పరికరాలు ప్రవేశపెట్టి కొన్ని రకాల చికిత్సలు చేస్తున్నారు. గర్భసంచిలో కాయలు వస్తే గర్భసంచిని తొలగించవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక గుడిసెలో పాము ఉందంటే పామును పట్టుకోవాలా, పామును తరమాలా, పామును చంపాలి, కానీ గుడిసెకి నొప్పి పెట్టడం ఎలా ఉంటుందో గర్భసంచిలో కాయలుంటే గర్భసంచిని తొలగించడం కూడా దానితో సమానం. నేడు ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. గర్భకోశములో కాయలను చిన్న ప్రక్రియ ద్వారా, అధునాతన ప్రక్రియ ద్వారా వాటిని నయం చేసే సదుపాయం వచ్చింది. దీన్ని మామూలుగా ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసే రేడియాలజీ డాక్టర్లలో ప్రత్యేక నైపుణ్యాలు పొందిన వారిని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అంటారు. ఆ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు గర్భకోశములో ఉండే ఈ యొక్క కణితలు లేదా కాయలు వాటికి రక్త సరఫరా జరిగే విషయాన్ని అధ్యయనం చేస్తారు. ఏ రక్తనాళాలు అయితే ఈ గర్భకోశములో ఉండే ఆ కాయలకు రక్త సరఫరా చేస్తున్నాయో ఆ రక్తనాళాల్లోకి కొన్ని ప్రత్యేక పదార్థాలను ప్రవేశపెట్టి ఒక ప్రత్యేకమైన దూది, దాన్ని జెల్ ఫోమ్ అంటారు, కాయిల్స్ ఉంటాయి, స్ప్రింగులు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి గర్భకోశము నుండే కాయలు ఫైబ్రాయిడ్స్ని రక్త సరఫరా నిలుపుదల చేస్తారు. రక్త సరఫరా ఎప్పుడైతే నిలుపుదల చేసిందో ఆ కాయలు ఆ టెంతరికి అవే తగ్గిపోతాయి. ఇది దీనికి మత్తు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది కేవలం 10 నిమిషాల పని, ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు, మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రమాదం కాదు. అయితే ఇది అత్యాధునిక ప్రక్రియ అవటం వల్ల మీరు పెద్ద పెద్ద పట్టణాలలో, నగరాలలో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే డాక్టరు, ఈయన కూడా రేడియాలజీ డాక్టరే, వాళ్ళు ప్రత్యేక శిక్షణ పొంది ఇలా చేయగలుగుతారు. అనవసరంగా గర్భసంచి తొలగించడం ద్వారా పొట్టకు వస్తాం. పొట్ట కోయటం వల్ల అడ్డంగా కోసినా, నిలువుగా కోసినా కండరాల బలహీనత వల్ల ఆ కోసిన భాగం నుంచి కండరాలు వీక్ అవటం వల్ల, బలహీన పడటం వల్ల హెర్నియా అని చిన్న నీటి బుడగలాగా ఒక బుడగ బయటకు తోసుకొస్తుంది. దాన్ని హెర్నియా అని గిలక అంటారు. కనుక హెర్నియా చాలా మందికి వస్తుంటుంది. ఇదే కాకుండా గర్భసంచి తొలగించిన ప్రక్రియలో భాగంగా ఆపరేషన్ అయిన తర్వాత లోపల ఉండే చిన్న పేగులు ఒకదానికొకటి అతుక్కుపోయే అవకాశం ఉంది. అలా అతుక్కుపోవటం వల్ల పొట్టలో నొప్పి, వాంతులు, కొన్ని సందర్భాల్లో పేగులు అతుక్కుపోవటం వల్ల గర్భసంచి ఆపరేషన్ అయిన తరువాత మళ్ళీ వేరే ఆపరేషన్ చేసి అతుక్కుపోయిన పేగులు, చిక్కుపడిపోయిన పేగులు, మెలికలు తిరిగిపోయిన పేగులను ఒకదాని నుంచి ఒకటి వేరు చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరు భయపడద్దు, ఏదో పీరియడ్ సక్రమంగా రావటం లేదని, లేదు కొంచెం రక్తస్రావం అధికంగా జరుగుతుందని, లేదు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే గర్భకోశంలో కాయలు ఉన్నాయని, లేదు గర్భాశయ ముఖ ద్వారం దగ్గర చిన్న పుండుందని మిమ్మల్ని క్యాన్సర్ క్యాన్సర్ అని భయపెట్టేస్తే భయపడద్దు. అనవసరంగా గర్భాశయ తొలగింపు అనే ప్రక్రియకు వెళ్ళవద్దు. అది మన యొక్క మానవ సహజముగా జరగవలసిన నెలసరి ప్రక్రియ రాని కారణం వల్ల అనేక రకమైన ఆరోగ్య అనారోగ్య సమస్యలను మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మత్తు
గర్భసంచి తొలగించేటప్పుడు పై మత్తు తీసుకోండి. కొంతమంది డాక్టర్లు నడుముకి ఇంజెక్షన్ వేస్తారు. నడుముకి ఇంజెక్షన్ వేసిన తర్వాత మహిళలు వచ్చి మాకు నడుము నొప్పి వచ్చిందండి, ఈ నడుముకి ఇంజెక్షన్ వేయటం వల్ల వచ్చింది. కనుక ఈ రోజున మత్తు విభాగము బాగా అభివృద్ధి చెందినది కనుక ఎవరైనా కూడా పై మత్తు పూర్తిగా మనకు అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ నడుముకి సూది ద్వారా నడుముకి ఇంజెక్షన్ ద్వారా మత్తు తీసుకోవటం అంత సమంజసము కాదు. ఊపిరితిత్తులు గుండె బాగా పనిచేస్తుంటే పై మత్తు ఇవ్వటానికి ఎటువంటి ప్రమాదము అపాయం ఉండదు. కనుక ఎవరైనా ఈ గర్భసంచి ఆపరేషన్ చెయ్యాలి, తొలగించాలి, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు మీరు ముఖవాటం లేకుండా మరో ఒకరిద్దరు డాక్టర్లను సంప్రదించి నిజంగా అది అవసరమా లేదా అనేది తెలుసుకోవటం అనేది మంచిది. మళ్ళీ రెండో డాక్టర్ మూడో డాక్టర్ ప్రైవేట్ డాక్టర్లు కాకుండా, ప్రైవేట్ డాక్టర్లు అయితే ధనార్జనే లక్ష్యంగా వాళ్ళ హాస్పిటల్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి అనవసరమైన ఆపరేషన్ చేసే అవకాశం ఉంది గనుక ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే జనరల్ హాస్పిటల్లో గైనకాలజీ ప్రసూతి వైద్య నిపుణులు అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్లను ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు, వాళ్లను సంప్రదిస్తే వాళ్ళు నైతిక విలువలకు కట్టుబడి అనవసరంగా గర్భసంచి తొలగించే ఆపరేషన్లు జరగవు. కనుక గ్రామీణ వాసులు, నిరక్షరాస్యులు, అమాయకులు ఇప్పుడే చాలా మంది అనవసరమైన గర్భసంచి తొలగింపు ఆపరేషన్లకు గురయ్యారు. కొంతమంది గ్రామీణ వైద్యులు వాళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి అనవసరమైన గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు, హిస్టెరెక్టమీ ఆపరేషన్లు చేయిస్తారు. గనుక మధ్యవర్తులను ఆశ్రయించవద్దు, దళారులను ఆశ్రయించవద్దు. మీరే నేరుగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఉండే నైపుణ్యము కలిగిన సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని కేవలం అవసరమైన వారు మాత్రమే గర్భసంచి తొలగింపు, హిస్టెరెక్టమీ ఆపరేషన్లు చేసుకోండి. గర్భసంచిలో కాయలు వస్తే ఆపరేషన్ లేకుండా అధునాతన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రక్రియ ద్వారా ఈ కాయలకు రక్త సరఫరాని నిలుపుదల చేయటం ద్వారా ఆ చికిత్సలు కూడా విరివిగా హైదరాబాద్ నగరంలో, వరంగలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి నగరాలలో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, నా వాట్సాప్ నంబర్లో మీరు సంప్రదించండి, మీకు సలహా ఇస్తాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806. ఈ నంబర్కి మీకు గర్భసంచి ఆపరేషనే కాదు, ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, లైంగిక సమస్యలేమున్నా, మీకు గాని మీ కుటుంబంలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయవద్దు.